సార్ చెప్పండి, ఇప్పుడు రాకే గనుక గరుడాన్ని చంపకపోతే అక్కడున్న ప్రజల పరిస్థితి ఏంటి? అమ్ముంది కదా మన అమ్మ, కాళీ అమ్మ. కాళీ జాతర, జాతర, జాతరలో చంపుతాడాడు. షార్ట్ సర్క్యూట్ అయింది తెలగెత్త దగ్గర. ఎవరో కాపర్ వైర్ని రాళ్ళకి కట్టి ఎలక్ట్రికల్ వైర్ల మీదకి విసరడం వలన షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం నలాచికి పవర్ షట్ డౌన్ అయింది సార్. కరెంటు పోయిన 10 సెకండ్లకే ఇక్కడున్న జీప్ లైట్స్, టార్చ్ లైట్స్ ఆన్ అయ్యాయి. ఆ 10 సెకండ్లలో మా కళ్ళు గొప్పి ఎవరూ తెల్లగెత్త దాటి వెళ్ళడానికి సాధ్యం కాదు సార్. ఈ మొత్తం నరాచికి ఇదొకటే టనల్, నేరుగా యజమాని ఇంట్లోకి పోతుంది. ఎవరైనా షార్ట్ సర్క్యూట్ చేస్తున్నా ఆ తెల్లగీత దాటి టనల్ నుండి ఇక్కడికి రావడానికి చాలా సమయం పడుతుంది. అంతలోపు నువ్వు అలర్ట్ చేయడం మూలాన కోటలో ఉండే గార్డ్స్ అందరూ చిన్న యజమాని రూమ్ దగ్గరకు వచ్చి ఎస్కార్ట్ గా ఆయన్ని జాతరకు తీసుకుపోయారు. మరి ఇంకెక్కడికి పోయి ఉంటాడు? పోయినప్పుడు ఇక్కడున్న గార్డ్స్ చిన్న యజమాని రూమ్ దగ్గరకు వచ్చారు. మీరే కంగారు పడకండి సార్, యజమాని జాతర ముగించుకుని ఇంటికి వచ్చే లోపు మళ్ళీ నేను మొత్తం చెక్ చేయిస్తాను సార్. ముందు ముగ్గురు బందీల్ని తీసుకురండిరా. సర్క్యూట్ చేసి కరెంట్ పోయేలా చేసింది వాడు బంగ్లా లోపలికి వెళ్ళడానికి కాదు, ఇక్కడికి రావడానికి. రమణా, వాడు అక్కడే ఉన్నాడు. రమణా, సిగ్నల్ అందట్లేదు, అందరూ జాతర దగ్గరికి వెళ్ళండి. అలాగే బ్యారక్ ఇన్ఫార్మ్ చేయండి. రమణా, రమణా, వాడు అక్కడే ఉన్నాడు. వాడు అక్కడే ఉన్నాడు. రమణ, 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 ఉన్న ముగ్గురికైతే ఒకడు అక్కడే ఉండిపోయాడు.